హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ మొన్న ధర్నా రోజు సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు, సోమవారం కల్లా మరి లిస్టులు వచ్చేస్తాయి, నెలాఖరు కల్లా అంతా అయిపోద్ది అని చెప్పి చెప్పారు. కానీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చూడండి ఒకసారి. హెల్ప్ లైన్ కాల్ చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే రేపేవో లిస్టులు పెడతారట, కొన్ని వచ్చే నెల 15 తారీఖు కానీ ప్రాసెస్ అవ్వదట, వచ్చే నెల 15 నాటికి అవుద్దట. ఈ మాటలో ఇప్పుడు అవుద్ది, ఇప్పుడు అవుద్ది, వచ్చే నెలకి అవుద్ది, నెలాఖరికి అవుద్ది, వచ్చే వారం అవుద్ది, 2 వారాలు అవుద్ది, 2 వారాలకు అయిపోద్ది అని ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పారు. నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకుంటూ వచ్చి ఏ ఒక్కటి జరగలేదు. వచ్చే నెల 15 కూడా జస్ట్ ఏదో ఇప్పుడు దాటవేయడానికి. అదేంటండి కర్మ? అసలు ఇప్పుడు దాకా వెయిట్ చేసి రేపు వస్తుంది, రేపు సోమవారం వస్తుందని ఎదురు చూసాం. సోమవారం మాట ఇచ్చారు కాబట్టి సోమవారం వస్తుంది అనుకున్నాం, రాలేదు. మంగళవారం వస్తుందేమో అనుకున్నాం, రాలేదు. ఇవాళ బుధవారం నాడు, ఈ రోజు అన్నా కనీసం వస్తుంది అనుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఈ రోజు అయిపోయింది టైం కూడా. అయితే ఇప్పటికి కాల్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే రేపు వస్తాయి అంటారు. రేపు వస్తుంది అన్న నమ్మకం కూడా మనకు లేదు. ఇంకొకటి, వచ్చే నెల 15 తారీఖుకి ప్రాసెస్ అవుతాడ. చూడండి, వచ్చే నెల ఆఖరికి కూడా అవుద్దో లేదో ఎట్లా జరుగుతూ ఉంటారు అంతే, అది కన్ఫామ్గా మనం చెప్పలేము, ఈ నమ్మే మాటలు కాదనమాట. అలా జరుగుతుంది మరి ఏం చేయాలి? అభ్యర్థులు అందరూ 21 తారీఖు ధర్నా చేయాలని అనుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి, 21 తారీఖు ధర్నా చేద్దామా లేకపోతే రేపు ఎల్లుండి చేద్దామా, ఏం చేయాలి, ఏం చేద్దామని అనుకుంటున్నారని మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, అది మీ ఇలాగా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా పోతారు అంతే, ఎవరైనా అంతే, వింటున్నాం కాబట్టి మనం చెప్తా ఉంటారు అలాంటివి. మరి ఆ సమస్య ఫేస్ చేసే మనకే అర్థమవుద్ది. ఎవరు కూడా మనం బాధ పట్టించుకోవట్లే, ముందు మన గురించి ఆలోచించే వాళ్ళు అసలు లేకుండా పోయారు. ఏంటంటే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత దారుణం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు రేపు, ఈరోజు రేపు అని చెప్పాల్సిన అవసరం ఏంటో కూడా తెలియట్లా. ఓకే ఫ్రెండ్, ఆలోచించండి మరి ఎప్పుడు చేద్దాం, ఏం చేద్దాం అనేది మీరు మీ అందరి అభిప్రాయం కూడా కావాలి కాబట్టి చెప్పండి. చెయ్యాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మనకు అపాయింట్మెంట్లు అయ్యేంత వరకు చేయడమే. అది ఒకరోజు చేసి వచ్చేసి వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి నమ్మేసి వచ్చేది మనకు పని అవ్వదు. ఒక అయిపోయేంత వరకు, కంప్లీట్గా మనకు అయిపోయేంత వరకు కావాలని మేము ఎక్కడే ఉంటాం, మీరు చేయని ప్రాసెస్ చేస్తా ఉంటాం, మేము ఎక్కడ చేస్తూ ఉంటాం, ఈ ధర్నా ఇలాగే కొనసాగుద్దని చెప్పేసి అలా ఉంటే తప్ప మనకు పని అవ్వదు. ఒకరోజు చేసేసి వాళ్ళు చెప్పింది వినేసి మనం వచ్చేస్తే మనకి ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని గుర్తించాలి మనకి. ఒకరోజుతో అయిపోయే పని అయితే అవ్వదు, అది కాదు. ఖచ్చితంగా మనకి అయిపోయే ప్రాసెస్ అయ్యేంత వరకు మాకు జరగాలి, మాకు అయిపోవాలి, పని అయిపోయేంత వరకు కూడా మనం చేయాలి. అది ఒక లిస్ట్ ఇచ్చారని మనం ఆగిపోవడం, లేకపోతే చేస్తామని చెప్పారని ఆగిపోవడం, అలాంటి డేట్గా అయిపోద్ది అని చెప్పారని ఆగిపోవడం, ఇలాంటివి చేశారు అంటే ఇంకా అవ్వదు. ఈ విషయం మాత్రం మనకి ఇప్పటికీ మీ అందరికి అర్థమైపోయి ఉండాలి, అవదన్న విషయం. మనం ఎలా ఉంటే అవదన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అభ్యర్థులు చాలామంది 21 తారీఖు అన్నారు, దానికి ముందు పెట్టే ఆలోచన ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.